ఖలిస్తాన్ ఉద్యమానికి కెనడా ఎందుకు కేంద్రంగా మారింది హర్దీప్ సింగ్ నిజ్జర్ ఎవరు భారత్ కెనడా దేశాల మధ్య దూరం మరింత పెరుగుతోంది భారత దౌత్యవేత్తను కెనడా కెనడా దౌత్యవేత్తను భారత్ పరిష్కరించాయి తాజాగా కెనడాలో వీసా సర్వీసులను నిలిపేసినట్లు అక్కడి భారత వీసా అప్లికేషన్ సెంటర్ వెల్లడించింది కెనడా పౌరుడు సిక్కు నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ హస్తం ఉండొచ్చంటూ కెనడా ప్రధాని చూసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరిగాయి హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడా పౌరసత్వం ఉన్న భారత సంతతి వ్యక్తి ఆయన్ను ఈ ఏడాది జూన్ పద్దెనిమిదిన బ్రిటిష్ కొలంబియాలో ఓ సిక్కు గురుద్వారా బయట కాల్చి చంపారు పంజాబ్లో జలంధర్కు సమీపంలో ఉన్న బార్సింగ్పూర్ అనే గ్రామంలో ఆయన జన్మించారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో కెనడా వెళ్లారు మొదట్లో ఆయన వడ్రంగి పనిచేశారు తరువాత బ్రిటిష్ కొలంబియాలో ప్రముఖ సిక్కు నాయకుడిగా ఎదిగారు పంజాబ్లో ఖలిస్తాన్ ఉద్యమాన్ని నడిపిస్తున్న ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్తో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ రెండు వేల ఇరవైలో భారత ప్రభుత్వం నిజ్జర్ ను తీవ్రవాదిగా ప్రకటించింది ఈ ఆరోపణలో ఆధార రహితమైనవని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు గతంలో చేసిన పోరాటం వల్లే ఆయన లక్ష్యంగా మారని వారు చెబుతున్నారు కెనడాలో ఆయన హత్య జరిగే సమయానికి స్వతంత్ర సిక్కు దేశం కోసం ఇండియాలో అనధికారికంగా ప్రజాభిప్రాయ సేకరణ జరిపేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు భారత మీడియాలో వార్తలు వచ్చాయి ఇటీవల అనూహ్యంగా మరణించిన ప్రముఖ సిక్కు నాయకుల్లో నిజ్జర్ మూడో వ్యక్తి సిక్కులకు ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలనే డిమాండ్తో ఖలిస్తాను ఉద్యమం ప్రారంభమైంది పంతొమ్మిది వందల ఎనభైలలో ఈ ఉద్యమం పంజాబ్లో పతాక స్థాయికి చేరింది ఈ సమయంలో హింసాత్మక ఘటనల వల్ల వేల మంది మరణించారు అప్పట్లో భారత సైనిక బలగాలు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లతో ఉద్యమ వేడి తగ్గిపోయింది పంజాబ్లో ప్రస్తుత రాజకీయాలు ప్రత్యేక దేశమనే ఉద్యమానికి దూరంగా జరుగుతున్నాయని ప్రత్యేక దేశం కోరుకునే వారి సంఖ్య కూడా తగ్గిపోతోందని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్లో ప్రొఫెసర్ శృతి కపిలా చెప్పారు విదేశాల్లోని సిక్కులు మాత్రం ప్రత్యేక దేశం కోసం గళమెత్తుతూనే ఉన్నారు కొన్నేళ్లుగా ఇది తీవ్రమవుతోంది భారత ప్రభుత్వం ఖలిస్తాన్ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తోంది ప్రధాన పార్టీలతో పాటు పంజాబ్లోని పార్టీలు కూడా హింస వేర్పాటువాదాన్ని ఖండిస్తున్నాయి ప్రత్యేక దేశం కోసం పంజాబ్లో చాలా కాలంగా జరుగుతున్న హింస ఆధునిక భారత చరిత్రలో రెండు అత్యంత వివాదాస్పద ఘటనలకు కారణమైంది అవి అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో సైనిక చర్య ఇందిరాగాంధీ హత్య పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జూన్లో భారత సైన్యం అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంపై దాడి చేసి అక్కడ తలదాచుకున్న వేర్పాటువాద మిలిటెంట్లను కాల్చి చంపింది నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ స్వర్ణదేవాలయంపై జరిపించిన ఆపరేషన్లో అనేక మంది చనిపోయారు సిక్కుల పవిత్ర స్థలానికి నష్టం జరిగింది ఈ ఆపరేషన్ జరిగిన కొన్ని నెలల తరువాత ఇందిరాగాంధీకి బాడీగార్డులుగా ఉన్న ఇద్దరు సిక్కులు ఆమెను కాల్చి చంపారు హత్యతో దిల్లీతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో మతపరమైన ఘర్షణలు జరిగాయి ఇందులో వేల మంది చనిపోయారు పంతొమ్మిది వందల ఎనభైలలో జరిగిన హింస తాలూకు గాయాలు ఇంకా మానకపోవడంతో ఖలిస్తాన్ డిమాండ్ ను భారత ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది సిక్కులకు ప్రత్యేక దేశమనే అంశాన్ని దేశంలోని పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయి అందుకే ద్వైపాక్షిక దౌత్య సంబంధాల కోణంలో ఖలిస్తాన్ సమస్యను ఏ ప్రభుత్వమూ పట్టించుకునే పరిస్థితి లేదు విదేశాల్లో సిక్కు జనాభా ఎక్కువగా ఉన్న కెనడా ఆస్ట్రేలియా బ్రిటన్ ప్రభుత్వాల మీద భారత ప్రభుత్వం ఒత్తిడి పెంచుతున్న తీరు దౌత్య సంబంధాల్లో ఉద్రిక్తతలకు కారణమవుతోంది ఆస్ట్రేలియాలో ఖలిస్తాన్ అనుకూల కార్యకర్తలు హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడంపై తాము విచారణ జరుపుతామని ఆస్ట్రేలియా అధికారులు చెప్పారు అయితే ప్రత్యేక దేశం కోసం సిక్కులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడాన్ని తాము అడ్డుకోలేమని అంటున్నారు ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఆపడంలో కెనడా ప్రభుత్వం విఫలమైందంటూ ఢిల్లీ నాయకత్వం బహిరంగంగానే విమర్శిస్తోంది ప్రస్తుత హింసను ఆపేందుకు ప్రయత్నిస్తానని విదేశీ జోక్యాన్ని ఎంతమాత్రం సహించేది లేదని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో చెబుతున్నారు బ్రిటన్ విషయానికొస్తే ఈ ఏడాది మార్చులో లండన్లోని భారత హైకమిషన్ ఎదుట జరిగిన సిక్కుల ఆందోళనల్లో భాగంగా ఓ వ్యక్తి కలిస్తాన్ బ్యానర్లో జెండాలను ప్రదర్శించడం కార్యాలయ భవనం మొదటి అంతస్తు బాల్కనీలో ఉన్న భారతీయ జెండాను తొలగించడం వివాదంగా మారింది